త్వరలో జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుంది అని అందరికంటే ఎక్కువగా చర్చ జరుగుతూ ఉన్నది. డెఫినెట్లీ నో డౌట్స్ రోజా గారి చుట్టూనే. దానికి అనేక కారణాలు. అయితే తనకి క్యాబినెట్లో బెర్త్ దొరుకుతుందా లేదా అనేది అధికారికంగా తెలియాలి అంటే కొంత సమయం పట్టినా కూడా, ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు కనుక చూస్తే రోజా గారికి క్యాబినెట్లో బెర్త్ ఖాయమనే సంకేతాలు అయితే చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. వరుస పెట్టి గుళ్ళు గోపురాలు తిరుగుతూ హైపర్ మోడ్ హైపర్ యాక్టివ్గా రోజా గారు ఉండడాన్ని మనం చూసాం. మహిళా దినోత్సవం రోజు మనం మాట్లాడుకున్నాం తన హైపర్ యాక్టివ్నెస్ చూసి ఓ గౌరవనీయమైన మంత్రి రోజా గారు అని చెప్పి హెడ్డింగ్ పెట్టి కూడా మనం మాట్లాడుకున్నాం. అంతేకాకుండా తాజాగా కూడా నిన్న కూడా ఏకంగా రాష్ట్ర పర్యటనలో కూడా రోజా గారు వెళ్తూ ఉన్నారు. మచిలీపట్నంలో ఒక క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించి ముగింపు వేడుకలకు రోజా గారు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే ఉంది అని అయితే అనిపిస్తూ ఉంది. దీన్ని మరింత బలపరిచే విధంగా ఎన్ని విమర్శలు వచ్చినా కూడా తాను ఏంటి జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ కదా చూడను, వాటికి ఏదో జడ్జిగా ఉంటూ ఉన్నారు కదా, ఆ జడ్జి పోస్ట్ ఆ జడ్జి దగ్గర నుంచి ఆ సీట్ అయితే వదిలిపెట్టి రాలేదు. మైట్ బి తనకు అది ఆర్థికంగా అండగా నిలబడుతూ ఉండొచ్చు, ఏమైనా కారణం కానివ్వండి, కానీ ఆ వెకిలి ప్రోగ్రాముల నుంచి వచ్చేయచ్చు కదా అని చెప్పి విమర్శలు వచ్చినా కూడా తాను ఎప్పుడు అక్కడ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయలేదు. తాజాగా ఎవరో నాకు పంపించారు లింకు, ఎక్స్ట్రా జబర్దస్త్ ఒక ప్రోమో రిలీజ్ చేశారు. అది 25వ తేదీ రేపో ఎల్లుండో వస్తుందేమో, ఎప్పుడో అది తెలియదు. ఎక్స్ట్రా జబర్దస్త్ ఎప్పుడు వస్తుంది, రేపో ఎల్లుండి వచ్చే దాని ప్రోమోకి సంబంధించి. అందులో చూస్తే నాకు అర్థమైంది, అందులో జడ్జి నుండి రోజా గారు వీడ్కోలు తీసుకుంటున్నట్లే కనిపిస్తుంది. ఆ ప్రోమోలో స్పష్టమైన సిగ్నల్స్, ఒక కొత్త జడ్జిలకి రోజా గారు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. అలే లైలా అని ఇంతకుముందు పాత హీరోయిన్, ఆమని అని వీళ్ళిద్దరూ ఉన్నారు, వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు, ఎలా నవ్వాలో చెబుతూ ఉన్నారు, పర్ఫార్మెన్స్ ఎలా రిసీవ్ చేసుకోవాలో చెబుతూ ఉన్నారు. తను ఈ ప్రోమోలోని ఆ జడ్జి సీట్ నుంచి వెళ్ళిపోతూ ఉంటే సీరియస్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నట్లు, లైలా పిలిచి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే చిన్నగా చెవులు, మనకి ఏదైనా బ్రేక్ రావాలి, మంచి ప్రమోషన్ రావాలి అంటే మనం ఇలానే వెళ్ళాలి అని, ఇవన్నీ అవే సిగ్నల్స్ ఇస్తున్నట్లు మరి ఆ జడ్జి నుంచి అయితే వచ్చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. కొత్త జడ్జిగా లైలాను వీళ్ళు ప్రమోట్ చేస్తూ కూడా ఆ సంస్థ ఒక ప్రోమో రిలీజ్ చేసింది. మరి ఇదేమన్నా కనుక స్కిట్లో భాగంగా ఏదైనా నవ్వించడం కోసం ఏమన్నా ఇట్లా పెట్టారా? ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ దట్, అది ఎలా ఉంటాయి ప్రోగ్రామ్స్ అని. ఇదంతా చూస్తే అలాగే అనిపించింది, ఇంతవరకు ఎప్పుడు ఎన్ని విమర్శలు వచ్చినా బయటకు రాలేదు. సో ఇప్పుడు మంత్రిగా కాబట్టి డ్యూయల్ రోల్ చేస్తారని నేను అనుకోను. ఇప్పుడు ఎమ్మెల్యేగా అటు జడ్జిగా డ్యూయల్ రోల్ చేశారు, మంత్రిగా కూడా డ్యూయల్ రోల్ చేస్తే అంతకుమించి దారుణం మరొకటి ఉండదు, అందులో అయితే నో డౌట్స్. అల్టిమేట్ వాళ్ళు ప్రభుత్వమే, ప్రభుత్వ పరువే ప్రతిపక్షాలు జనానిగానే చాలా ఈజీ టార్గెట్ అవుతారు. సో డ్యూయల్ రోల్ చేసే అవకాశం ఉండదు కాబట్టి మంత్రిగా కన్ఫామ్ అనే గ్రీన్ సిగ్నల్ వచ్చినందుకే దాని నుంచి బయటకు వచ్చేసారని చెప్పి అయితే అనిపిస్తూ ఉంది. మరి రేపేళ్ళుండా ప్రసారమయ్యేదాన్ని చూసిన తర్వాత మరి మరింత క్లారిటీ వస్తుందేమో చూద్దాం.